మూడు ఎకరాలు వాడు ఇస్తాడా ఇస్తాడా మాకు సంబంధం లేదు మా అసైన్మెంట్ ముఖ్యులన్న మాకు భూములనే ఇస్తారని రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ అలితగే దళిత బిడ్డలే కాదు గిరిజన బిడ్డలు కూడా మోసం చేసి ఎన్నో రకాలుగా అన్యాయం చేస్తున్న కేసీఆర్ని ఇంటికి పంపించాలంటే మనమంతా కూడా మళ్ళీ ఒకసారి ఉద్యమం ఆనాడు నేను దండార ఉద్యమంలో పనిచేసి కృష్ణమాదిగ నాయకత్వంలో ఏబిసిడి వర్గీకరణ సాధించి పెట్టాను అంటే ఉద్యమంలో పనిచేశాను అలాగే మంత్రి అయ్యాను అసెంబ్లీలో ఆ బిల్లుని కూడా ప్రవేశపెట్టి మా దళిత బిడ్డలకు కొంతవన్న నేను చేయగలిగాను మళ్ళీ ఈ రోజు మన దళిత బిడ్డలకు ఆశాజ్యోతిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మీ నాయకత్వంలో మళ్ళీ మాకి చిన్న చిన్న కోరికలే మా దళితులవి ఈ 15% ఉన్న మా పిల్లల నిరుద్యోగ సమస్య తీర్చాలంటే మాకు 5 కోట్ల రూపాయలు మరి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు వాటి ఇస్తారన్నారు లోన్ రూపంలో ఆ 5 కోట్లు ఇస్తే మా నిరుద్యోగులు ఉన్న బిడ్డలందరూ కూడా ఏదో ఒక నా ఇండస్ట్రీ పెట్టుకుంటారు దానికి మీరందరూ కూడా చప్పట్లు కొట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకున్న మా దళిత బిడ్డలకు అందరూ కూడా 5 కోట్ల రూపాయలు ఇచ్చి మా నిరుద్యోగులకు అందరూ కూడా మీరు ముందు చేయాలని నేను చిన్న చిన్న అన్ని కూడా చెప్తున్నాను ఇది వల్ల పెద్దగా నష్టం ఏం కలగదు కేవలం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది వస్తాయని మీరు చప్పట్లే కొడతలేరు మన కొత్త 5 కోట్ల రూపాయలు వద్దా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా అన్నారు ఆ మాట ఇప్పుడు కావాలంటే మనకు 5 కోట్లు ఇస్తే చాలు మన పిల్లలు ఇంకో 100 మందికి ఉద్యోగాలు ఇస్తాం అవునా కాదా మనం ఈ రకంగా ఇలాంటి చిన్న చిన్న కోరికలు తీసుకుంటామని తెలుసుకుంటూ ఈ దీక్ష నిజంగా కూడా ఒక ఛాలెంజ్ గా వెళ్తున్నాము మళ్ళీ కూడా రాష్ట్రం అంతా తిరుగుదాము కేసీఆర్ ని ప్రతి దగ్గర కూడా ఇలాగే అడ్డుకుంటూ నిద్రపోనియకుండా చేసి కాంగ్రెస్ సోనియమ్మకు మనం అండదండలతో మళ్ళీ మళ్ళీ బంగారు ప్లేట్ లో మన తెలంగాణను తిరిగి ఆవిడకి తిరిగి ఇవ్వాలని కోరుకుంటున్నాను ఒక సోదరిగా మీ అందరూ కూడా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ అండి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఈర్ల కొమరన గారిని 2 నిమిషాలు ఈనాటి దళిత గిరిజన దండోర దీక్షకు సభాధ్యక్షులు మిత్రులు ప్రీతం గారు అదే విధంగా ఈనాటి కార్యక్రమానికి పెద్దలు పిసిసి అధ్యక్షులు ఈ యొక్క కార్యక్రమానికి రథసారథి శ్రీ రేవంత్ రెడ్డి గారు అదే విధంగా వేదికపై కూర్చున్నటువంటి అత్యధిక ఆరాధనలు ఈ మేడ్చల్ ముఖ్య కాంగ్రెస్ నాయకులు నా తోటి జిల్లా అధ్యక్షులు అదేవిధంగా కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఈరోజు ఎక్కడ ఎలక్షన్లు వచ్చినా 50,000 ఉద్యోగాలు ఇస్తా అంటాడు నేను కూర్చుంటి పని చేపిస్తా అంటాడు కానీ ఎక్కడ ఒక ఉద్యోగం ఇచ్చిన పాపన పోలేదు దళితులను మోసం చేస్తూ ఇవాళ హుజరాబాద్ ఎలక్షన్ రాగానే అక్కడ దళిత బంధు అని ప్రకటించి ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇస్తా అంటున్నారు అయ్యా మేము కూడా అంటాం చాలా సంతోషం ఇవ్వడం ఒక దళిత బంధు పథకాన్ని హుజరాబాద్ కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అందరికీ దళిత బంధును ప్రవర్తించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వు ఈ కపట నాటకాలన్నీ ఇప్పటి వరకు నడిచినాయి ఇక రాబోయే రోజుల్లో నీ యొక్క కపట నాటకాలు నడవాయి ఎందుకంటే పొద్దున లేతే సాయంత్రం వరకు అబద్ధాలు ఆడుకుంటూ బంగారు తెలంగాణ అని చెప్తున్నావు బంగారు తెలంగాణను ఈ రోజు బానిస తెలంగాణగా చేసి బంగారు తెలంగాణ నీ కుటుంబ సభ్యులకే పరిమితం చేసినావు కానీ ఇప్పటికైనా నేను చెప్తా ఉన్నావు ఇవాళ బంగారు తెలంగాణ అనేది నీకే ఉంది కానీ నువ్వు రోజు పొద్దున లేస్తే సాయంత్రం దాకా అబద్ధాలు ఆడి కొన్ని కోట్ల రూపాయలు దండుకొని ఇవాళ ముహూర్తాలు చూడటానికి చిన్నజీయర్ స్వామి గారు అది పెట్టుబడి పెట్టడానికి మెగా కృష్ణారెడ్డి గారు వీళ్ళందరినీ ఎంబడి పెట్టుకొని ఇవాళ ఖజాన కొల్లగొడుతూ ప్రజలను కళ్ళు పల్లి మాటలు చెప్తూ మోసం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు వచ్చారు వచ్చిన అక్కడి నుంచి పాపం ప్రగతి భవన్ మర్చిపోయి ప్రజలకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అతను రోజు నిద్రపోతలేడు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆయన కరణ కనబడుతున్నాడు కాబట్టి రాబోయే రోజుల చాలా కష్టం ఉంది ఆయనకు భయం వేస్తుంది ఓడిపోతాననే భయంతో ఆయన దగ్గరున్న వ్యక్తులను మొత్తం పనులు చేసుకోమని చెప్తా ఉన్నారు ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ అన్నారు మన మధ్యలో ఇంకా చాలా మంది వక్తలు ఉన్నారు రగన ఒక పాట రేవంత్ అన్న ఇదే గ్రామంలో ఇక్కడే నిద్ర చేస్తారు
రేపు పొద్దున మళ్ళా 9 గంటలకు దీక్షా శిబిరంలో మళ్ళా అన్న మీ అందరి ముందు ఇక్కడ హాజరవుతారు. ఈ రాత్రి మూడుచింతలపల్లి గ్రామంలోనే దళిత వాడలోనే ఇక్కడనే మళ్ళా వస్తారన్న మేమందరం కూడా రాత్రంతా ఇక్కడ చేస్తాం. హల్ హల్ హల్.